रेसिपी चिकेन चंगेजी इदी मनकु चपाती रोटी पुल्का परोटा एंदुलो कैना चाला टेस्टीगा उंटुंदंडी। इप्पुडु इदी एला तयार चेसुकोवालो चूद्दां। इप्पुडु तयारी विधानं चूद्दां। ओक किलो चिकेन तीसुकुन्नानंडी, अंदुलो ओक टेबुल स्पून साल्ट, ओक टेबुल स्पून जिंजर गार्लिक पेस्ट, 1 टेबुल स्पून रेड चिल्ली पाउडर, ఒక కప్పు పెరుగు, ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 15 టు 20 మినిట్స్ పక్కన ఉంచాలండి। ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। ఒక 15 జీడిపప్పులు, జీడిపప్పులు వేసిన తర్వాత ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ రెడీ చేసుకో। చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ రెడీ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన అదే కడాయి నేను వాడుతున్నానండి, అందులోనే మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మనం ఇందులో వాటర్ ఏది యాడ్ చేయకూడదండి, ఇది అలాగే మనకి డ్రైగా ఫ్రై అయిపోవాలి। సరే, ఇందులో మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి, మనం మ్యారినేట్ చేసి పెట్టినాం కదా అది చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే ఉడికిపోతుంది। ఇది కంప్లీట్ గా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ గా వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అయిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకో। ఈ విధంగా వేరొక ప్లేట్ లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే pan లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి। చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోనే మీడియం సైజు టమాటోలు ఒక 3 టమాటోలు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి। ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి। టమాటా బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు చిల్డ్ మిల్క్ వేసుకోవాలండి। అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ ఇదంతా ఇందులో బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి। తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా salt అండి, మనం ఆల్రెడీ చికెన్ లో మారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం। ఇంట్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। అన్ని 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి।
బాగా కలుపుకోండి. ఇరగ ముక్కలకు అంత మసాలా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా బాగా అంత మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. फ्रेंड्स एंतो टेस्टीगा उंडे चिकेन चंगेजी रेडी अयिपोयिंदी. वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी. मरिन्नी टेस्टी अंड वेरैटी रेसिपीस कोसम मा चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेयंडी. थैंक्स फॉर वाचिंग.